వాడిని విలన్ అన్నావు కదే, హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోనే చూస్తున్నారు కదా. ఈ వీడియో అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది, అందుకనేసి ఈ మ్యూజిక్ అయితే వీడియో అనేది ఎడిట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. నాకు కాఫీ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. ఈ మ్యూజిక్ అనేది మీరు స్టార్టింగ్లో విన్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు ఒక ట్రెండింగ్ స్టార్స్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫుట్స్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్నెస్ ఉన్న అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్నెస్ ఉన్న అప్లికేషన్ లింక్. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుందన్నమాట ఫుల్ ప్రాజెక్ట్ అనేది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను, చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. కాకపోతే మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇక్కడ టూ ఫింగర్స్తో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది వీడియో అనేది. సో ఇట్లా చూస్తుంటారు కదా, ఇంకా మీకు ఎంత కావాలో అంత ఇట్లా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా ఉంటుందన్నమాట. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ప్రతి ఒక్క దీంట్లోనే దీన్ని ఫోటో రీప్లేస్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఫోటోపై క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది మీ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్ కాకపోతే టూ ఫింగర్స్తో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చూస్తుంటారు కదా, సో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి అనమాట. ఆల్మోస్ట్ వీడియో అనేది అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. సో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మిగతా ఫొటోస్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎండ్ వరకు కూడా నేను ఫొటోస్ అనేవి ఫోటో రీప్లేస్ అనేవి ఇమేజ్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫోటోపై క్లిక్ చేసి రీప్లేస్ పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ఎందుకంటే చిన్న వీడియో కనుక ఎక్కువ చెప్తే ఇంకా బాగోదు. సో వీడియో అనేది ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.